నిన్న ఒక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మీడియా ద్వారా రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూములు, కాలేజీలు తాను రాజకీయంలోకి రానప్పటి నుంచి ఉన్నాయని అన్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని అంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు కొత్త కాలేజీలు పెట్టలేదు. అన్ని 20 ఏళ్ళ సంది ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, 34 ఏళ్ళ సంది స్కూల్ పెట్టినా, 12 ఏళ్ళ కిందన మెడికల్ కాలేజీలు పెట్టినా, ఆ భూములు కానీ, ఆ కన్వర్షన్స్ కానీ, ఆ పర్మిషన్స్ కానీ అప్పటికే. నేను రాజకీయంలో వచ్చినాక ఏమీ రాలేదు. అన్నీ ఉన్నాయి, అన్ని ఆన్లైన్లు ఉన్నాయి, అన్ని పానీలాలు ఉన్నాయి, అన్నీ మీకు మీరు ఇంట్లో కంప్యూటర్లో బటన్ నొక్కితే తెలిసిపోతుంది. ఇది పట్టభూమా, ఇది కబ్జా భూమా, ఇది ధరణికోటలా, ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది పరంపోగా, ఇది అసైన్మెంటా, ఇది చెరువు కబ్జానా, క్లియర్ తెలుస్తుందా? నేనేం దాచిపెట్టుకొని తిరుగుతలేను కదా. రూమ్లు వేసి తాళం చేయలే కదా నా భూములన్నీ. బాగా రైట్ ట్రయల్గా ఎవరైనా చూసుకోవచ్చు. పోనీ నా పద్ధతి అంతా మీకు తెలుసు. నేను కబ్జా చేసే మనిషిన, ఇంత పెద్ద మనిషిని, లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, 1000ల మందిని డాక్టర్లను తయారు చేసిన, సైంటిస్టులను తయారు చేసిన, 10,000 మంది టీచింగ్ స్టాఫ్ ఉపాధి కల్పించిన, 1 కోట్ల రూపాయలు నెలకు జీతాలు ఇస్తా. నా సంస్థలు పెద్ద సంస్థలు, ఇండియాలోనే పెద్ద పేరు వచ్చిన సంస్థలు. నేను పిచ్చి పిచ్చి పనులు చేస్తారా? ఇప్పుడు నా పిచ్చి పని చేస్తే కూడా ఇచ్చి పెడతారా నేను?